సార్ మీకు నమస్తే సార్. సార్ మళ్ళా ఈ ఇంటర్వ్యూలు పెట్టి మళ్ళా పారవారికే కట్టబెట్టడం జరిగింది కదా సార్. ఒక 18 మంది కమిటీలు పెట్టి ఏమో పెద్ద హంగామా చేసుకుంటారు. మళ్ళా పాత వాళ్ళకి ఇచ్చి కొత్త వాళ్లకు భిక్ష సింపసీకి ఇచ్చారు సార్. ఇదా సార్, మేము పాత వాళ్ళకే ఇస్తున్నాం, మీకు అవసరం లేదు అని ఫస్ట్ ఈ ఇంటర్వ్యూలు జరగకముందే అంటే అయిపోతుండే కదా సార్. కళాకారులకు పూటకి గతిరేకుంటున్నామంటే మీరు ఇంటర్వ్యూలు పెట్టి వీళ్ళని మమ్మల్ని నష్టం చేసి మళ్ళా ఒక మనస్తాపానికి గురి చేసి ఇట్లా చేసారు, కరెక్టా సార్? ఇంకొక 550 పోస్టులు మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇంకొక 550 పోస్టులు పెంచారు సార్. లేదనుకో సాంస్కృతిక శాఖ ముందు మేము అక్కి దీటాయి మేము అడుగుతాం. మా వలంగా టీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. మీరు కళాకారులను ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము అభివృద్ధిలో మేము పాల్గొనడం జరుగుతుంది. లేదనుకో టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మీరు ఒక ఉద్యమం చేసే కదా సార్. మంత్రి అయ్యారు, మేము ఉద్యమంలో చేసినందుకు మాకు కళాకారులకు చేయుతాను ఎందుకు కొరకు ఇవ్వరు? పాత వారికి ఇవారికి అన్యాయం జరిగిందని రసమయ్య బాలకృష్ణ గారు తప్పు చేసిన హైకోర్టు పోతే మళ్ళీ అదే తప్పు మీరు చేయవచ్చు. లింగవాణి ఇప్పుడు పాడవాణి వస్తుంది సార్, మళ్ళీ అది కూడా నువ్వు లంగమైపోతాను. సేమ్ మళ్ళా రసమయ్య సార్కు ఏ రకంగానైతే బ్యాడ్ నేమ్ వచ్చిందో కళాకారుల విషయంలో నీకు కూడా అదే బ్యాడ్ నేమ్ వస్తుంది. సార్ ముఖ్యమంత్రి గారు ఇంకొక 550 పోస్టులు పెంచి మాకు మా కళాకారులను ఆదుకో. లేదనుకో ఈ ప్రభుత్వం మూర్చేదాకా ఇప్పుడు వేరే వేరే పార్టీలు పెట్టడానికి సిద్ధంగా అవుతారు కదా. ఆ పార్టీలో మేము కళాకారులు మేము చేరినాం అనుకో, మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ మొత్తం భూస్థాపితం అవుతుంది, అది మాత్రం పక్క. ఇంకొకటి, ఈ ఇటల రాజేంద్ర సార్ మీద ఎన్నో ఆరోపణలు చేశారు, ఎన్నో అత్యేశారు. ఈ కరోనా టైంలో ఒక మంత్రిగా ఉన్న వైద్యశాఖ మంత్రి, ఇప్పుడు వైద్యశాఖ మంత్రి కరోనాతో ప్రజలు బాగా క్షోభిస్తారు, చాలామంది మరణిస్తారు సార్. ఈ కరోనా మీద దృష్టి పెట్టండి, మా కళాకారుల మీద దృష్టి పెట్టండి. మా కళాకారుల కంటి ఉసురు తగిలిందనుకో టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైతుంది. ఇది మేము కన్నీళ్లతోటి మేము అనుకో చెప్పడం జరుగుతుంది. మా ఆవేదన ఆ రకంగా ఉన్న సార్. సార్ శ్రీనివాస్ గౌడ్ గారు ఇవాళ చేసిన సెలక్షన్ అది అసలు కమిటీ కాదు. వాళ్ళకి సాహిత్యం అనేది తెలియదు, అసలు వాళ్ళొక ప్రొఫెసర్లు, వాళ్ళ చదువు గురించి తెలుసు కానీ సాహిత్యం గురించి తెలియదు సార్. ఇది ఈ నియామకాలు ఇవి చెల్లై అది రూలబ్ది రిజర్వేషన్ కానే కాలేదు. కనుక మీరు ఈ మళ్ళా ఈ ఇంటర్వ్యూ జరిగిన వారికే అసలైన ఉద్యమ కళాకారులు ఎన్నుకొని వచ్చేయండి. లేదనుకో సోమవారం నాడు మేము ఒక ఉవ్వెత్తులాగా ఒక వాయుగుండంలాగా మేము కళాకారులం అందరం వచ్చి అక్కడ మేము మా గోసలు మా ఉసురు తరిగే తిరిగా మేము పాటలు పాడుకుంటా, మేము అక్కడనే నిరాహార దీక్ష చేసుకుంటుంటాం. మాకు ఒక టీఆర్ఎస్ పార్టీ ఒక కన్న తండ్రి అనుకున్నాం, కానీ ఇలా దయ్యంలో మారుతుందని మేము అనుకోలేదు సార్. జై హింద్, జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్.